ఇది క్లోజ్ ఎట్లా అక్కడ ముందు ముందు రావాలి, ముందు ఆఫీసర్స్ ఉన్నారు కదా ముందు ముందు Thank you.
ఇట్లా Thank you.
గారికి సంబంధించి ఇప్పటికే చిరంజీవి రాజ్యసభ సభ్యులు చిరంజీవి సంఘటన స్థలం దగ్గరికి వచ్చి నెల్లూరు ప్రధాన రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చి అక్కడ పరిస్థితిని పరిశీలించారు. బోగిలోకి ఎక్కి ఆయన సంఘటన ఏ విధంగా జరిగిందనే విషయాన్ని కూడా పరిశీలించారు. ఏదైతే వెయిటింగ్ హాల్లో మృతదేహాలను ఉంచి ఉన్నారో అక్కడికి కూడా వెళ్లి ఆయన వాటిని సందర్శించి వాళ్ళ బంధువులను పరామర్శించారు. ఇప్పటికే సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నెల్లూరుకు వచ్చినట్లుగా తెలుస్తుంది. మరికొద్ది సేపట్లోనే, మరికొద్ది క్షణాల్లోనే ఆయన రైల్వే స్టేషన్ కు చేరుకొని అక్కడ పరిస్థితిని పరిశీలించి రైల్వే అధికారులతో కూడా మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఎవరెవరిని గుర్తించారు ఇప్పటి వరకు వాళ్ళ బంధువులను కూడా పరామర్శించే అవకాశం ఉంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మృతులకు 5 లక్షల ఎక్స్క్రేషన్ ప్రకటించాయి. అటు క్షతగాతులకు 1 లక్ష రూపాయల ఎక్స్క్రేషన్ ప్రకటించాయి. ఇక స్వల్పంగా గాయపడిన వారికి 25,000 రూపాయల ఎక్స్క్రేషన్ ప్రకటించాయి. ఇప్పుడు రైల్వే స్టేషన్ వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మరికొద్ది క్షణాల్లోనే అక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉన్న నేపథ్యంలో అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందనే దాన్ని మనం ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.